పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకుంది. సినిమా విడుదలైన 3 రోజుల తర్వాత కూడా అదే ఊపులో దూసుకువెళ్తోంది. ఆంధ్రప్రదేశ్లో టికెట్స్ రేట్స్లో రాజకీయాల ప్రభావం పడినా కూడా పవర్ స్టార్ మార్కెట్పై అంతగా ప్రభావం పడలేదు. ఇక ఈ చిత్రం మొదటి వీకెండ్ని సూపర్ సాలిడ్గా ముగించి సంచలన వసూలను నమోదు చేసింది. ఇక మొదటి వీకెండ్లో ఇండియాలో ఇప్పుడు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ను ఈ సినిమా ఈ ఏడాదికి గాను సొంతం చేసుకోగా, వరల్డ్ వైడ్గా కూడా లాస్ట్ వీకెండ్కి గాను బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ని టోటల్గా సొంతం చేసుకున్న సినిమాలలో కూడా చోటు దక్కించుకోవడం విశేషం. April 9 to 11 వీకెండ్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన అన్ని సినిమాల కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సంచలన రికార్డ్స్ను నమోదు చేసుకుని ఏకంగా 3వ ప్లేస్ను దక్కించుకోవడం విశేషం. మొత్తంగా ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన అన్ని సినిమాలలో లాస్ట్ వీకెండ్లో $12.5 మిలియన్ వరకు ఓవరాల్గా గ్లోబల్ కలెక్షన్స్ రూపంలో సొంతం చేసుకుంది. అంటే దాదాపు 92 కోట్ల మేర గ్రాస్ రూపంలో వసూళ్లను సాధించిందన్నమాట. ఇక దీంట్లో మొదటి ప్లేస్ లో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ $38.5 మిలియన్ ను వరల్డ్ వైడ్గా లాస్ట్ వీకెండ్ 3 డేస్ లో సొంతం చేసుకోగా, సిస్టర్ సినిమా $20.8 మిలియన్ సొంతం చేసుకుంది. ఇక 3వ ప్లేస్ లో వకీల్ సాబ్ సినిమా $12.5 మిలియన్ ను సాధించగా, ఈ లిస్టులో మరో ఇండియన్ మూవీ కర్ణన్ $4.5 మిలియన్ ను వీకెండ్ లో వరల్డ్ వైడ్గా సొంతం చేసుకుంది. అంటే 33 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుందన్నమాట. మొత్తం మీద వీకెండ్ లో సంచలన కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న ప్లేస్ లో 2 ఇండియన్ మూవీస్ ఉండడం విశేషం. ఇక వకీల్ సాబ్ రికార్డుల ఊచుకోత పరంపర కొనసాగుతుంది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన SVR మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.